పార్లమెంట్ లో జరిగినటువంటి ఎంపీల సస్పెన్షన్ అంటే 141 మంది ఎంపీల సస్పెన్షన్ కి సంబంధించి ఈ రోజున ధర్నా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసింది. సో జరిగిన నిరసనగా అంటే సేవ్ డెమోక్రసీ డే పేరుతోటి ఈ రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నారు. సో ఆది శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు, నూతనంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు. ఎమ్మెల్యే గారు అడిగి తెలుసుకుందాం, అసలు ఏంటి నిజంగానే మరి ఎంపీల మీద ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి బీజేపీ పార్టీకి ఏ విధంగా కౌంటర్ ఇవ్వబోతున్నారో వాళ్ళ మాటలు తెలుసుకుందాం. సార్, ఏంటి ఇటువంటి పరిస్థితులు గతంలో కూడా పునరావృతమైన ఇప్పుడు కూడా జరుగుతా ఉన్నాయి, ఏంటి మరి కాంగ్రెస్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఫ్రస్ట్రేషన్ లో ఉంది. 10 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న క్రమంలో మళ్ళీ ఎన్నికలు గెలుస్తాలో చెప్పినటువంటి ఆలోచనలు బీజేపీ ప్రభుత్వం పడ్డట్టుగా ఈరోజు పార్లమెంటులో అగంతకులు చొరబడ్డటువంటి అంశంలో చర్చకు ఈరోజు తావివ్వకుండా ప్రశ్నించే గొంతులు అణచివేయడం ప్రభుత్వం మొదటి చొరవటైపోయింది. ఇక్కడ టీఆర్ఎస్ లో కూడా అదే హౌస్ అరెస్టులు, ప్రశ్నించే వారిని పోలీస్ స్టేషన్లు నిర్బంధించడం, ఎక్కడికక్కడ రోడ్ల మీద గొంతులొక్కటి నిర్బం, ప్రజలు తీర్పిచ్చారు. ఈరోజు స్వేచ్ఛ వచ్చింది తెలంగాణలో. ఈరోజు టీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ రావడంతో స్వేచ్ఛా వాయువులు, అంతకుముందు వాట్సాప్లో ఉండే ఫోన్లు మాట్లాడుకునేవాళ్ళు, ఈరోజు నిరంతరం ఫోన్లో మాట్లాడుకునేటువంటి అవకాశం కలిగింది. అంటే ఇదే విధంగా దేశంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఓ నియంతృత్వం భారతీయ జనతా పార్టీ పరిపాలన పక్కన పెట్టాలని. ఈరోజు ఆదాని అంశంలో మాట్లాడితే రాహుల్ గాంధీ గారిని లోకసభ నుంచి బయటకు పంపించడమే కాకుండా ఆయన ఇంటిని కూడా ఖాళీ చేయించారు. కానీ ఈరోజు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఈరోజు మళ్ళీ తీర్పిచ్చింది. ఈరోజు ఒకటి గమనించాలి, ఈరోజు వ్యక్తిగతంగా ఆలోచనతోటి ఒక క్రూరత్వంగా కూడా ఆలోచన చేయాలని చెప్పి ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారని నిదర్శనంగా ఈరోజు మనం తెలంగాణలో చూసినాం. ఇది భారతదేశంలో కూడా జరగబోతుంది రేపటి ఎన్నికల్లో. ఈ అంశాన్ని ముందే పసిగట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఇంత బరితెగింపు దిగజారింది అనేది మా ఆరోపణ. ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు, 140 మంది పైచిలకు ఎంపీలను ఇండియా కూటమిలో వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడం ఏంటి అనేది మాట. ఈరోజు చర్చకు తావివ్వాలి. వాళ్ళు ఏమడుగుతున్నారు? హోమ్ మినిస్టర్ గారు మాట్లాడమంటున్నారు, ప్రధానమంత్రి గారు మాట్లాడమంటున్నారు. ఈ అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని కూన్ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా నిలదీయాలనే సేవ్ డెమోక్రసీ పేరిట ఇండియా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చినాం. ఇప్పటికే మా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం మొదలైంది. అక్కడ కూడా ఈరోజు ఇక్కడ మేము అసెంబ్లీ పూర్తయి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర రాజధానిలో సేవ్ డెమోక్రసీ పేరిట ఈరోజు మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మీ కూడా ఇక్కడ పాలు పంచుకుంటున్నాం. ఈరోజు ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేసేటువంటి ప్రశ్నించే గొంతుకులు లోక్సభ నుంచి గెంటి వేయడానికి దయచేసి ఇది ప్రజాస్వామ్యం పైన దాడిగానే భావించాలని చెప్పాను. ఈ సందర్భంగా ప్రజానికి పిలిపిస్తున్నావు, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి సందర్భం పిలుపునిస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. సో మీరు ఏ విధంగా ఈసారి అధికారంలో సెంట్రల్లోకి వస్తుందని ఆశపడుతున్నారు? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అదెందుకు గమనిస్తలేరు? 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన లోకసభలో ఏదైతే ఎన్నికలు రాగానే ప్రజల తీర్పు 3 మారుతుందని చెప్పాను బాబావాణ. కన్యాకుమారి నుంచి కాశీ వరకు, కన్యాకుమారి వరకు కూడా మన రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ప్రజలు ఆలోచిపై చేసింది. రాహుల్ గాంధీ గారు యువకుడు, ఈ దేశానికి ప్రధాని కావాలని చెప్పని ఆలోచిస్తున్న సమయంలో ప్రజలు తప్పనిసరిగా తెలంగాణలో ఏ విధంగా అయితే 10 సంవత్సరాల పరిపాలనకు మార్పు కోరినరో అదేవిధంగా ఇక్కడ కూడా మార్పు కోరుతారు. దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. రాష్ట్రాలు అక్కడ రాష్ట్రాల ఎన్నికలు వేరు, దేశ స్థాయిలో జరగబోయే ఎన్నికలు వేరు. ఆ ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది, ఇండియా కూటమి అధికారానికి వస్తే ఒక విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నా. కానీ 2014 నుంచి చూసుకుంటే మొన్నటి వరకు కూడా చూసుకుంటే బీజేపీలో ఎంపీల సీట్లు పెరుగుతూ వస్తున్నాయి, తప్పితే తగ్గే పరిస్థితి ఎక్కడ కనపడలేదు. సో మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ రావడం, ఈసారి అంతకంటే ఎక్కువ పెరుగుతాయని వాళ్ళు ఆశ వ్యక్తం చేయాలి. సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల ఆలోచన వేరు, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల ఆలోచన వేరు. సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు మరో 5 సంవత్సరాల కోసం ఈ దేశాన్ని పరిపాలించడానికి ఎవరికి అధికారం కట్టపెట్టని చెప్పిన ఆలోచన ప్రజలలో వస్తుంది. ఇప్పటికే 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినాం, ఏమాత్రం కూడా. ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి, పేదలకు ఉపయోగపడే పథకాలు ఏవి కూడా రావడం లేదు. ఈరోజు కార్పొరేట్ శక్తులకు మేము అదే ఆదాని అంబాని మేము అన్నాం, 2014 కంటే ముందు ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆదాని గారు 600 పైచిలకు స్థానం నెంబర్లో ఉంటే ఇప్పుడు 2 నెంబర్ 2 స్థానాలకు ఎలా ఏ బాగిన్నట్టు సమాజం చెప్పలేడు. అంటే
పేద ప్రజలకు సంబంధించిన డబ్బునంతా కూడా ఉన్నత వర్గాలకు సంబంధించి కార్పొరేట్లకి దోషపెడుతున్న వైనాన్ని మేము చెప్పగలుగుతున్నాం. ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఈరోజు నోట్ల రద్దు ఫెయిల్ అయినాం. ఈరోజు ప్రతి పేదవాడి ఖాతాలో 14 లక్షలు పడతాయి అన్నాడు, రాలే. ఇప్పుడు 100 రూపాయలు పెట్రోల్ దాటింది, 100 రూపాయలు డీజిల్ దాటింది. ఇటువంటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. జిఎస్టీ పేరిట పసిపిల్లలు దాగే పాల డబ్బా పెట్టి పన్ను వేస్తున్నటువంటి వీటన్నింటి గమనిస్తున్నారు. ప్రజలు సరైన సమయంలో తీర్పు ఇస్తారని చెప్పని భావిస్తున్నాం. ఆ తీర్పు ఈ లోక్సభ ఎన్నికలు ఇస్తారు. అందుకే బీజేపీ పోతుంది, ఇండియా కూటమి వస్తుంది అనే భావన వ్యక్తం చేస్తా ఉన్నా. సో అసెంబ్లీలో సెషన్స్ చూస్తున్నాం, చాలా వాడి వేడిగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుతో ముగిసిపోయాయి, అయిపోయినట్టే ఈ రోజుతో అసెంబ్లీ ఎలక్షన్స్ నిన్నటికి అసెంబ్లీలు ముగిసినాయి, మళ్ళీ వీలైనంత తొందరలో అసెంబ్లీ ప్రారంభం. ఓకే, కానీ ఇక్కడ చూసుకుంటే ఈ రోజున మీరు వాళ్ళు చేసిన అవినీతుల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయమంటున్నారు, గట్టిగా పోయి ఫైట్ చేస్తామన్నారు. సో వాళ్ళు కూడా అంతే విధంగా మీకు కౌంటర్లు ఇస్తా ఉన్నారు. సో ఏంటి దీనివల్ల పసలేని కౌంటర్లు? ఇప్పుడు మేము శ్వేతపత్రం విడుదల చేసినాం, రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చినటువంటిది. ఇంచుమించు 7 లక్షలు, 15,000 కోట్లు తక్కువ, 7 లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేశారు. 6,70,000 కోట్లు, అవును, 6,70,000 కోట్లు. నేనేమంటున్నా, 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 67,000-70,000 కోట్లు అప్పుంటే ఈ రోజు వీళ్ళు కేవలం 9.5 సంవత్సరాలు చేసిన అప్పుడు ప్రజలు చెప్పగలిగినాం. మేము ఈ శ్వేతపత్రం ద్వారా ప్రజలను ఒక చైతన్యపరుస్తున్నాం. ఈ 9.5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పాలి, వాళ్ళ కుటుంబాలే లబ్ధి పొందినని చెప్పాలి. ఈరోజు రేపు సాగునీటి రంగంపై కూడా శ్వేతపత్రం విడుదల కాబోతుంది. ఇప్పుడు మేమేం చెప్పదలుచుకున్నామంటే, అప్పుల కుప్పగా మార్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మీ పేద ప్రజలకు ఈ రాష్ట్రంలోకి ఇచ్చిన 6 గంటలు అమలు చేస్తూ ముందుకు పోతాం అన్నమాట. ఉన్నది వాస్తవాలు ప్రజలకు తెలియజెప్తున్నాం, వాస్తవాలు. దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు అధికారం నిన్న దాకా ఉన్న వాళ్ళు ఇప్పటికి ఇంకా మీ అధికారం ఉండాలనుకుంటున్నారు. ఒక్కొక్కటి వాళ్ళ దొల్లతనం బయటపడుతుంటే భయంతో ఉలికి పడుతున్నారు. ఈరోజు నిన్న వాళ్ళు విద్యుత్ ఒప్పందాలలో మీరు అవసరం విచారణ జరపమన్నారు. మా సభా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ విచారణకు ఆదేశాలు జారీ చేసారు. వాళ్ళ స్వరంలో మార్పు అప్పుడే కనిపించింది. అప్పుడే రాకున్న దూకుడు ఏదైతే మీరు జరపండి, సిట్టింగ్ విచారణ జరిపడం సిద్ధమంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పగానే తర్వాత ప్రశ్నించే క్రమంలో స్వరంలోనే మార్పు కనిపించింది. తప్పనిసరి నిజాలు ప్రజలకు తెలియపని చేస్తున్నాం. తప్పనిసరిగా పేద బడుగు బలిన ప్రజల అభివృద్ధి కోసం, రైతు వర్గం అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుంది. రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే మరి కేసీఆర్ గారు తిన్నటువంటి 100,000 కోట్లు తప్పనిసరిగా ఒకవేళ అవినీతి అక్రమాలు రుజువైతే కక్క ఇవ్వాల్సిందే కదా. అంతే కదా, ఇప్పుడు విచారణ జరుపుతున్నాం కదా నిజాలు బయట పడతాయి, చూద్దామా. మొత్తానికైతే ఈ బీజేపీకి ఫైనల్ ఏం చెప్పాలనుకుంటారు? భారతీయ జనతా పార్టీ విధానం సరైనది కాదు. ప్రశ్నించే గొంతుకులను ఇంతకుముందు రాహుల్ గాంధీ గారిని ఒక్కడిని ఆ రోజు బహిష్కరిస్తేనే రాష్ట్రంలో దేశంలో ప్రజలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా అనేక నినాదాలు వేసి రాహుల్ గాంధీ గారు మీరు ఒక్కరు కాదు, మీ వెంటనే మేము ఉన్నామని చెప్పారు చెప్పినాం. ఈరోజు 140 పేజీలకు ఎంపీలని ఏది ప్రశ్న గెంటి వేయడానికి కూడా మేము తప్పడుతున్నాం, బహిష్కరించి తప్పడుతూ ఈరోజు సేవ్ టేక్ మినిస్ పేరిట మేము నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. ప్రజలు, మేధావులు, దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తగిన బుద్ధి చెప్పాలని చెప్పని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.